नेल्लूरु जिल्ला उदयगिरी नियोजकवर्गंलो मित्र मंडली आध्वर्यंलो गाजुलपल्ली रामिरेड्डी दस्तगिरी अहमद कनमूरी भास्कर रेड्डी आध्वर्यंलो रंजन उपवास दीक्षलु चेस्तुन्ना दादापु 200 मंदि मुस्लिम सोदरुलकु भोजन सदुपायं एर्पाटु चेशारु। నేను గత 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి వచ్చి వచ్చినప్పటి నుంచి కూడా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో కానీ జన విజ్ఞాన వేదికలో కానీ గ్రామాల్లో కలిసి పనిచేస్తున్నటువంటి నా మిత్రులు ముఖ్యంగా దస్తగిరి అహ్మద్ గారు భాస్కర్ రెడ్డి గారు అందరం కలిసి భవిష్యత్తులో ఉండేటువంటి ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజానీకం పట్ల ప్రధానంగా ఇక్కడ సమైక్య భావం ప్రధాన అన్ని మతాల వాళ్ళు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి ఈ గ్రామంలో భవిష్యత్తులో ఎవరు ఏ పండగ చేసుకున్నా కూడా మేమందరం కలిసిమెలిసి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు రంజాన్ మాసంలో ఉన్నటువంటి ఉపవాసాలు ఉన్నటువంటి మిత్రులకి కరోనా సందర్భంగా లాక్డౌన్ ఉన్నందువల్ల ఈ ఇఫ్తార్ ఉంది ఇవ్వలేకపోవడం ప్రధాన కారణం అందువలన ఈ భోజనాన్ని ప్యాకెట్ల రూపంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళకి సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఈ గ్రామంలో ఏ పీర్ల పండుగ జరిగినా కానీ లేకపోతే వినాయక చవితి జరిగినా కానీ తర్వాత వచ్చేసి దీపావళి జరిగినా కానీ రంజాన్ జరిగినా కానీ ఈ గ్రామంలో ఇప్పటి వరకు అందరూ కలిసి సమైక్యంగా చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో కోకలు ఉన్నాయి అందువల్ల మేము కూడా మిత్రులుగా కలిసి భవిష్యత్తులో పేదవారిగా ఉన్నటువంటి ఈ ఇఫ్తార్ విందుకు బదులుగా లాక్డౌన్ ఉన్నందువల్ల ప్రతి ఒక్కరి ప్యాకెట్ల రూపంలో భోజనాన్ని అందించాలని ఈ క్షుద్బాధని అందరికీ ఉండకూడదు పేద ధనిక వర్గాల వారందరూ కూడా కలిసి సహజీవనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వైరస్ వచ్చి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా అదే సమయంలో రంజాన్ మాసం కూడా రంజాన్ పండుగ కూడా వచ్చింది ఈ సందర్భంగా అందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది నేను దస్తగిరి అహ్మద్ గాజులపల్లి రామిరెడ్డి కనుమూరు భాస్కర్ రెడ్డి అనే వాళ్ళము కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఉదయగిరిలో ఉన్నటువంటి ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు కాబట్టి ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్నటువంటి ప్రజలందరికీ దాదాపు 200 మందికి ఇఫ్తార్ విందు ఇవ్వాలని చెప్పి అనుకున్నాము ఇక్కడ విందు ఇవ్వకూడదని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఉన్నందువల్ల వారి ఇళ్లకే సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఈ రంజాన్ మాసం ముస్లింలకు సంబంధించిన కానీ నా మిత్రులైనటువంటి కనుమూరు భాస్కర్ రెడ్డి గాజులపల్లి రామిరెడ్డి గారు ముందుకొచ్చి నాతో కలిసి అందరికీ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరము ఉదయగిరిలో ఈ సంస్కృతి ఉంది హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నారు కాబట్టి వినాయక చవితి అటువంటి పండుగలు కూడా ముస్లింలు చందాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వాళ్ళు కూడా కలిసిమెలిసి జరుపుకుంటున్నారు దీన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజలు ఉదయగిరి తాలూకాలో ఉండేటువంటి ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని కుల మతాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి అందరూ అన్నదమ్ముల్లాగా మెలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేటి ముస్లింలు కావాలి ఉన్నారు ముస్లింలు వచ్చి కూడా ఆ కార్యక్రమాలను కొనసాగించాలని భాగంగా ఇప్పుడు ఈ లాక్డౌన్ సందర్భం కరోనా లాక్డౌన్ సందర్భంగా ఎంతోమంది ముస్లిం పేదలు పండుగ చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కాబట్టి ఉదయగిరిలో ఉన్న ఈ రంజాన్ మాసంలో నా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ వారందరికీ భోజన ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో నేను కనుమూరు భాస్కర్ రెడ్డి అనే నేను నా మిత్రులు షేక్ దస్తగిరి అహ్మద్ గారు మా మిత్రులు గాజులపల్లి రామిరెడ్డి గారు మరియు మిత్ర మండలి సోదరులు ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు పేరు చెప్పుకుంటే చాలా ఉంటాయి కాబట్టి అందరం కలిసి రేపు సాయంత్రం 5 గంటలకి భోజన ఏర్పాటు ముస్లిం సోదరు సుమారు 200 పైచిలుకు అందరికీ ముస్లిం సోదరికి ఏర్పాటు చేయాలి రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నారు ఎక్కువ కొన్ని పేదలందరికీ వీలైనంతవరకు 200 పై మాటే కానీ అందుకన్నా తక్కువ చేయకుండా ఈ విందు ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధులయ్యి రేపు సాయంత్రం 5 గంటలకి ఉదయంలో జరగబోయే కార్యక్రమానికి అందరూ ఆశీస్సులు కావాలని అందరూ సుఖంగా ఈ రంజాన్ మాసం గడపాలని ఈ లాక్డౌన్ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మాకు సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ నేను ఈ టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరూ మన మిత్ర మండలి మళ్ళీ ఒకసారి సమావేశం అయ్యారండి।